మీకు ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న నమ్మకమా కాసిం మీద ఉన్న నమ్మకమా? కాసిం. ఓకే, సో ఈ సినిమా ఎందుకు తెలుసా? ఎందుకంటే కాసిం మంచి ప్రాజెక్ట్ చేస్తారు కనుక. ఓకే, వండర్ఫుల్. యా, అంటే ఇప్పుడు మీకు ఫ్లైట్ మీద నమ్మకమా పైలట్ మీద నమ్మకమా? బస్సు మీద నమ్మకమా బస్సు డ్రైవర్ మీద నమ్మకమా? డ్రైవరే, డ్రైవరే. అంతే, అలా అని బస్సును చిన్న చేయట్లేదు కదా మనం. సినిమా బస్సు అయితే కాసిం డ్రైవర్. ఓకే, ప్రొడ్యూసర్ డ్రైవర్ అవుతాడు. ఓకే, సో ఒక సూపర్ హిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమా నుంచి? ఏమిటి, ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఎంఎంఓఎఫ్ అనే సినిమాలో నేను ఐఎమ్ ప్లేయింగ్ ఎ క్యారెక్టర్. ఓకే, మీరు మీరు దానికి దానికి మీరు ఇచ్చే నిర్వచనం హీరో. అవును, నేను కాసింతో కానీ రాజశేఖర్తో కానీ ఒకసారి కాదు 100 సార్లు చెప్పాను. విచిత్రం ఏంటి, వాళ్ళు కాదనలేదు, అది వేరే విషయం. ఈ సినిమాలో మీరు నేను హీరోని కాదు, మీరు ఈయన హీరో అని చెప్తున్నారు. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ ఓకే అ వెరీ నైస్ క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు ఇది చాలా అంటే ఒక చాలా రియలిస్టిక్గా అంటే ఈ సినిమాలో మీరు టటాన్ అని ఒక కలర్ఫుల్గా ఇది రియల్ టైము ఒక సినిమా థియేటర్లో ఒక చోట ఒక ఫ్యామిలీ ఒక లైఫ్లో జరిగితే ఎలా ఉంటుందో దాన్ని క్యాప్చర్ చేశారు. అది చాలా బాగుండొచ్చు లేకపోతే బాగుండకపోవచ్చు. ఓకే, ఈ మధ్యస్థం ఉండదు ఇంకా అంటున్నాను నేను. రైట్, అంటే కథలు చెప్పారు రెండు ప్రోమోలో అద్భుతంగా, ట్రైలర్లో రెండు కథలు చెప్పారు. అనగనగా ఒక అడవి దాటుకున్నాను, చాలా అద్భుతంగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ అండి. సో రాముగారు అంటే ఎట్లనే మమ్మల్ని మోసం చేస్తారా రాముగారు లాగా, నిజంగా అంత అద్భుతంగా ఉంటుందా ట్రైలర్ అయితే? చాలా బాగుంది ట్రైలర్, ఎప్పుడు బాగుంటుందండి రాముగారితో అనే కాదు, ఎప్పుడు ట్రైలర్ బాగుంటుంది. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు బాగుంటుంది, లవ్ చేసేటప్పుడు బాగుంటుంది. అవును, దాని తర్వాత దెన్ కమ్స్ ది స్టోరీ. సో మీరు బాగుంటుందా బాగాలేదా అనేది ఇట్స్ అ వెరీ వెరీ, ఇప్పుడు ఈ విషయంలో మీకు కెమెరా ముఖంగా ఒక నిజం చెప్తాను. ఈ సినిమా మొత్తం అంతా అయిపోయిన తర్వాత సెన్సర్ అయిపోయిన తర్వాత సినిమా చూసి పలుమంది మిత్రులకి కావాలి అనుకునే మిత్రులను పిలిచి కాసిము రాజశేఖర్ సినిమా చూపించారు. ఓకే, సినిమా చూసి కొంతమంది చాలా బాగుందన్నారు, కొంతమంది మాకు అర్థం కాలేదు ఏదో కొత్తగా పాయింట్ ఉంది కానీ అన్నారు. దానికి మళ్ళీ కంగారు పడిపోయి ఓహో ఈ సీన్ బాగాలేదు ఆ సీన్ బాగాలేదు ఈ సీన్ బాగాలేదు ఆ సీన్ బాగాలేదు అని మళ్ళీ రీఎడిట్ చేసి, ఓకే ఓకే ఓకే, రీఎడిట్ చేసిన తర్వాత దీనికన్నా ఫస్ట్ వర్షనే బాగుందన్నారు కొంతమంది అబ్బాయి భలే ఉందన్నారు. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి ఏది కరెక్టు అనేది ఎవరికి తెలియదు. ఓకే, బాగుందా లేదా ఆడుతుందా లేదా మాకు ఆ స్థాయి దాటిపోయాను నేను ఇక్కడ. ఓకే, రైట్ రైట్, ఈ సినిమా చేసేసాం అయిపోయింది కొత్త పాయింట్ అది మాత్రం షూర్. ఓకే, చాలా కొత్త పాయింట్. ఓకే, ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్. ఓకే, సో ఈ సినిమాలో ఆ ట్విస్ట్ బెనర్జీ క్యారెక్టరు ఆర్పి గారి క్యారెక్టరు పడితే అది ఖచ్చితంగా ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్ అవుతుందండి. కొత్త పాయింట్ ఏమైనా రివీల్ చేస్తున్నారా దీని ద్వారా? ఏం కావాలి చెప్పండి. అంటే ఏమైనా చేశారా అని ఇప్పుడు బెనర్జీ పేరు తీసుకోవడం ద్వారా అట్లా ఏమన్నా? ఏం లేదు, ఏం లేదు. నేను కథ అండి, ఇప్పుడు ఇది కథ కన్నా కథనంతో కూడిన సినిమా. నేను ఇప్పుడు మీకు కథ చెప్పమన్నా చెప్పలేను నేను, ఎందుకు ఇది కథనంతో కూడిన కథ. రైట్, ఒక ఒక మర్డర్ మిస్టరీగా కనిపించే ఒక ఎమోషనల్ థ్రిల్లర్ ఓకే తో కూడిన ఫ్యామిలీ డ్రామా. రైట్ సార్, ఇంకొకటి, మీరు హాలీవుడ్ మూవీస్కి ఎందుకు వెళ్ళలేదు సార్? వెళ్ళుంటే బాగుండేదేమో అని ఒక ఫీలింగ్. అనిల్ కపూర్ గారు చేస్తున్నప్పుడు అనిపించింది నాకు. ఏమంటే ఇక్కడ టాలీవుడ్లోనే మీరు ఎందుకు చేయట్లేదు అని, సరిగ్గా ఎందుకురా నాకు కొడక్క లేదు అని ఇన్ బిట్వీన్ మనసులో మీరు అనుకున్నది అడిగిన దానికే నాకు సమాధానం లేదు. మళ్ళీ తొక్కలే హాలీవుడ్ ఏం చెప్పలేదు. అంటే ఒక మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నానంటే జేడీ చాలా చూసేసాడు, అన్నీ చూసాడు, ఈ వీళ్ళు తీసుకొచ్చే కథలు అవి అతనికి పెద్దగా నచ్చవు అందుకే రిజెక్ట్ చేస్తుంటాడు ఒక మిత్రుడితో మాట్లాడినప్పుడు అన్న మాట ఇది. సో ఇది బిగ్ క్యాన్వాస్ కదా హాలీవుడ్ అనేది. వై డోంట్ యూ కాదండి కాదండి అంటే మీరు అది మీరు ఐ డోంట్ నో ఫర్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్, బట్ సి క్యాన్వాస్ బిగ్ కానీ ఇప్పుడు ఓపెన్ అప్ అవటం మొదలెట్టింది అంటే థ్యాంక్స్ టు కరోనా. ఓకే ఓకే, యాక్చువల్లీ COVID-19 వల్ల ఓకే హొరైజన్ రైట్ పెరిగింది. అంటే ఇంట్లోనే కూర్చుని ఉండటం వల్ల కొద్ది కాలం పాటు 4 నెలలు మనం 3 నెలలు ఎక్కడికో వెళ్ళకపోవటం వల్ల మీకు తప్పనిసరి
మీరు ఓటీటీ ప్లాట్ఫామ్సే చూడటం మొదలెట్టి ఉన్న తెలుగు సినిమాలు అయిపోయి ప్రేక్షకులు కూడా తెలియకుండా ఇంగ్లీషు, కొరియన్ ఫిల్మ్స్, ఇరానియన్, సో ఎప్పుడైతే మీ హొరైజన్ పెరిగిందో, ఆ మీ క్యాన్వాస్ పెరిగిందో, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ అక్రాస్ ది గ్లోబ్, ఇప్పుడు లేకపోతే పాన్ ఇండియా సినిమా అనేది మనం కొత్తగా వింటున్నాం. ఇదివరకు హిందీలో ఓన్లీ మేమే చేసేవాళ్ళం, ఇప్పుడు ప్రతి ఒక్కడు మేము హిందీలో చేస్తున్నాం అంటున్నారు. ఎందుకు? క్యాన్వాస్ పెరిగిపోయింది, చూసే ప్రేక్షకులు థియేటర్కే వచ్చి చూడాలి అనే అవసరాన్ని తగ్గించేసారు. ఎంఎంఓఎఫ్ కూడా 4 or 5 languages చేస్తున్నారు కదా, చూసారా? నాకు చెప్తే ఆ నా మిగతా లాంగ్వేజ్లు డబ్బులు అడుగుతానని ఇప్పటివరకు దాచేస్తున్నారు వీళ్ళు. ఓకే, ఒకరోజేమో కన్నడ కూడా చేసాము మనం అని రివీల్ చేశారు. వెరీ గుడ్, కన్నడ చేశాను అంటే తమిళ్ అయిపోయిన తర్వాత కన్నడ చేసాము. ఓకే, ఆహా, అంటే ఈ రెండు చేసాం కనుక మలయాళం కూడా చేస్తున్నాం. హిందీ ఎప్పుడో కదా అన్నారు. సో నాకు అతి త్వరలో రిలీజ్ అయ్యేలోపల నేను నా ఉద్దేశం భోజ్పురి, ఒడియా, బెంగాలీ కూడా చూస్తాను. సో అన్ని భాషల్లోకి రిలీజ్ చేస్తున్నారు. నాకు తెలియదు అండి నా ఉద్దేశం. అచ్చా, మీకు తెలీదు? తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ వరకు తెలుసు నాకు. ఓకే, మిగతా భాషల్లో కూడా నాకు తెలిసి ఇలాగే ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తారు. ఓకే, నాకు ఎప్పుడు సార్ రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు మూవీ? సో వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఆన్ 26th of February అని ప్రయత్నిస్తున్నాం అండి. ప్రయత్నాలు జరుగుతున్నాయి నాకు అంటే మా ప్రొడ్యూసర్ నడకుండా నేను కరెక్ట్గా డేట్ రివీల్ చేయలేను. సో 26th ఈ నెల 26th రిలీజ్ చేద్దామని సినిమా భాషలో చెప్పాలంటే సన్నాహాలు జరుగుతున్నాయి. ఓకే, ఎక్కడో తెలియదు అని సన్నాహాలు జరుగుతాయి విన్నాను. నాకు ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. ఓకే, వెనకాల నుంచి మా ప్రొడ్యూసర్ ఇదే చెప్పాలి, అందుకని అదే చెప్తున్నాను. సార్ ఇంకొకటి, ఎంఎంఓఎఫ్ అంటే ఏంటో మరి మాకు ఇప్పటికి తెలియదు. థియేటర్కి వెళ్ళి చూడాలా, ప్రేక్షకులు అప్పుడే తెలుసుకోవాలా, ఇప్పుడు రివీల్ చేసి? మీరు ఎవరికి చెప్పను అంటే మీకే చెప్తాను. నేను ఎవరికి చెప్పాను సార్? ప్రామిస్? ప్రామిస్. ఓకే, మీ ఒక్కరికే చెప్తాను. ఎవరు తెలియదు. వెంకటేష్ మీద ఒట్టు సార్, మన ఆవుల వెంకటేష్ మీద ఒట్టు. దీన్ని బట్టి ఇతని క్యారెక్టర్ తెలుస్తుంది. ఇద్దరు అమ్మాయిలు పాపం, అంటే పాపం అంటే అమ్మాయిల గురించి కాదు. ఓకే, వాడు పాపం మంచివాడు, వాడు కదా నన్ను పరిచయం చేశాడు, వాడి మీద ఉట్టేస్తున్నాడు ఈయన. సరే సార్, ఇదేంటంటే మీకు ఎంఎంఓఎఫ్ మీకు ఎందుకు రివీల్ చేస్తానంటే సార్, యాక్చువల్గా థియేటర్లోకి వెళ్ళి మీరు ఎంఎంఓఎఫ్ మీద మీరు స్టోరీ కథ రాసుకుని వస్తే ఈ కథ మిస్ అయ్యే అవకాశం ఉంది మీరు. ఓకే, మీకు అర్థమైందా? నాకు కూడా కాలేదు, మన ఇద్దరం ఒకే పాయింట్లో మ్యాచ్ అయ్యాం. సో ఇది ఎంఎంఓఎఫ్ టైటిల్. అవును, ఆ టైటిల్ కింద మీరు ఓకే రిఫ్లెక్షన్ కనిపిస్తుందండి, మీరు కొంచెం జూమ్ ఇన్ చేయనా? WWOL అని కనిపిస్తుంది. శ్రీనివాస్ గారు, మీతో నేను మళ్ళీ ఎప్పుడు ఇంటర్వ్యూ చేయను. ఎందుకు సార్? ఏమన్నా మిస్ అయ్యాను క్వశ్చన్స్? ఏమన్నా మిస్ అయ్యాను? నచ్చలే. అవునా సార్? నాకు శ్రీనివాస్ ఇంటర్వ్యూ నచ్చలేదు. శ్రీనివాస్తో ఇంటర్వ్యూ చేయడం అంతకన్నా నచ్చలేదు. శ్రీనివాస్తో ఇంటర్వ్యూ చేయడం అంతకన్నా నచ్చలేదు సార్. నేను శ్రీనివాస్తో మళ్ళీ ఇంటర్వ్యూ చేయదలుచుకోవాలి సార్. మీరు అయితే ఎందుకు అని కూడా అడగట్లేదు. నేను అడుగుతాను సార్, అసలు ఇంటర్వ్యూ ఎందుకు చేశారా అన్నట్టు మనిషి ఫేస్ పెడతాడు. లేదు సార్, మీరు నాకు పెళ్ళైన తర్వాత కూడా అనిగి మడుగు ఉంటే నేర్చుకోలేదా, నేర్పించలేదా? అయ్యో, అది లేకపోతే ఎలా సార్? ఖచ్చితంగా మొట్టమొదటి లక్షణమే అది కదా సార్, పెళ్ళాక వచ్చే మొదటి. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం.